ఆర్జీవీ గారి గురించి అంతకుముందు మీరు విని ఉంటారు, ఈ మూవీలో భాగంగా కలిశారు, చాలా నెలలు ట్రావెల్ చేశారు, ఎలా అనిపించింది ఆర్జీవీ గారు? అంతకుముందు ఆయన మీద గురించి మీడియాలో చూసేవాడున్నప్పుడల్లా కూడా ఈ మెంటలోడు తిక్కలోడు అట్లా ఉంటాడు అని అన్న తిక్కలు తిక్కల ఆన్సర్లు పెడతాడు చేస్తాడు అట్లా అనిపించి అనేవాళ్ళు. నేను అనుకున్నా ఎవరితో మాట్లాడినా అటనే మాట్లాడతాడు కావచ్చు అనుకున్నా. అసలు ఆర్జీబీకి ఆర్జీవీ గారికి ఎక్కడ సంబంధం లేదండి. ఇంత సాఫ్ట్ అంటే ఈయనకు కోపం అంటే రాదు. కోపం అనేది మేము చూడలేదు ఎవరిని కూడా. మీ దగ్గర అలా ఉన్నారేమో. ఏ లేదండి, అసలు ఆయన వెంటాడితే ఎందుకంటే కొండ ఫ్యామిలీ గురించి, కొండ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి వాళ్ళ నేపథ్యం అంతా తెలుసుకొని మీ దగ్గర అలా వినయంగా ఉన్నారేమో ఆర్జీవీ గారు. మీ ఒక మనిషితో మాట్లాడితే మీరు సాఫ్టా కాదా అనేది చెప్తాను. ఇప్పుడు నేను పొలిటికల్గా స్ట్రాంగ్గా అనేది మీకు తెలుసు, అది నా క్యారెక్టరు. కానీ ఆయనను మేము చూసినాక ఆయనతో మాట్లాడినాక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ అమ్మను కలిసాము, వాళ్ళ చెల్లెల్ని కలిసాము, ఈయనను కలిసాము. వాళ్ళ అమ్మ చెప్తుంది వాడు చెప్పే అన్ని అబద్ధాలమ్మ, వాడు చాలా మంచోడు. ఇప్పుడు తల్లి అయితే తప్పు చెప్పదు కదా, ఇప్పుడు తల్లి కొడుకును తప్పు చెప్పదు కదా. ఆయనకున్న కొన్ని సెకండ్ సైడ్ ఏదైతే ఉందో అదర్ సైడ్ అది ఎవరికి సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగతం, దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ ఈ సైడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ చూసినప్పుడు 100% ఆయనను ఎవరు కూడా చెడ్డవాడని అయితే అనరు. ఆయన ఎంతసేపు కూడా మంచి చేయడానికి మంచి మాట్లాడడానికి తన అంటే డెడికేషన్ తోటి తను చెప్పింది ఏదైతే ఉందో సినిమా తీయడం కానీ అవన్నీ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. మాకైతే మొత్తం మేము ఒకటే మాట చెప్పాము, 100% మరి మూవీలో షూటింగ్లో ఉండాలి తీయాలి. ఆయన అట్లాగే ఉన్నాడు, మాట తప్పలేదు. రోజుల తరబడి వరంగల్లో ఉన్నాడు, రోజుల తరబడి ఏలూరులో ఉన్నాడు, ఉండి మరీ మూవీ తీశాడు. అందుకని డెడికేషన్ అనేది ఉంది. యా ఈ మధ్యకాలంలో ఆర్జీవీ అంతా అసిస్టెంట్ డైరెక్టర్స్తోనే మూవీస్ తీస్తున్నారు. అందుకని ఆర్జీవీ జస్ట్ ఆ బ్రాండ్ని యూస్ చేస్తున్నారు, కానీ ఆన్ సెట్స్ తను ఉండడం చాలా తగ్గిపోయింది. వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్స్ మేము తీసుకుంటాం, మేము పేరు పెట్టుకుంటాం అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, కొంచెం ఉదార స్వభావంతో పెట్టేసుకోండి అంటాడు. వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఆ సినిమాలు కొన్ని హిట్ అయితే కొన్ని సక్సెస్ అయితే కావు, వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇస్తారు ఇవ్వరు, అవన్నీ ఇండైరెక్ట్గా ఈయనకి ఎఫెక్ట్ అవుతాయి. అట్లా అవ్వడం వలన ఈ మధ్యలో కాలంలో ఆ పేరు వచ్చేసింది ఆయనకి, అసిస్టెంట్ డైరెక్టర్స్ తోటే మూవీస్ తీస్తాడు అనేది. ఆయన తీసే మూవీతో అయితే ఆయనే తీస్తాడు, అవన్నీ ఆయన తీసిన మూవీస్ కావు, వేరే ఎవరో తీసి ఆర్జీవీ గారికి పేరు పెట్టుకున్న మూవీస్ అవి. ఇప్పుడు ఆ మాట అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి అట్లా ఉండకూడదని 100% మా మూవీలో ఆయనే ఉన్నారు. ఆయన లైవ్లో ఉండే డైరెక్ట్ చేస్తారు ప్రతిదీ కూడా. అంతకుముందు మనం ఏదైనా చేస్తే ఏదో స్క్రీన్ తెప్పించుకుంటారు, వీడియోలో చూస్తా చేస్తారు అనేటువంటిది ఒక మాట ఉంది. కానీ ఇందులో 100% ఆయన ఫీల్డ్ మీద ఉండి సెట్ మీద ఉండే ఇది తీయడం జరిగింది.